బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బెయిల్ రాదు, జైలుని బై బై చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా? బెయిల్ పేపర్ తో జైలు గోడలో బట్టలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఏ, ఎవరా నాకు బెయిల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ ని సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరీ అరగు చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఇంకొకటే మోషన్స్, ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరెవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్ మరెవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించినా దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ, అందుకే మేము సైలెంట్. ఇక్కడ నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా, నువ్వక్కడా నేను ఇక్కడ, ఎందుకురా ఈ చావు కబడీలు? పసలేదు, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? కంటల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తుర్లో ఉడకబడతా కోడాక. రే, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరచుడు కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడువు అడుగుతున్నావు. నువ్వే మగాడివి రా. నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈరోజే మొదలవుతున్నాయి, ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్య కశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడిన నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఎలాగ చేస్తాడు, మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. రా!